ప్రజాకవి మహాకవి దాశరథి గారి తిమిరంతో సమరంలో అభ్యుదయ కవిత్వాదర్శాలు అఖిల భారత స్థాయిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తిమిరంతో సమరము దాశరథి కృష్ణమాచార్యుల గారి సృష్టి 1960 కంటే ముందు మన రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ ఎన్నో మరపురాని సంఘటనలు జరిగాయి. కవి తన చుట్టూ తనకు దూరంగానూ జరిగిన సంఘటనల ప్రేరణతో ఈ రచనలు చేశాడు. ఈ రచనలలో కొన్నింటి సంపుటి తిమిరంతో సమరం పేరుతో ప్రథమ ముద్రణ 1973లో జరిగింది. తెల్లదొరల పరిపాలనకు వ్యతిరేకంగాను నిజాం నిరంకుశతను వ్యతిరేకిస్తూ కవితలు రచించినాడు. రెండు ప్రాంతాల తెలుగువారు ఏకం కావాలని ఉద్బోధించాడు. తన కవితల ద్వారా మనం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని సంపాదించుకున్న స్వాతంత్రాన్ని దొంగిలింపజూచే వారికి వ్యతిరేకంగా ఈ కవితల ద్వారా ప్రజలను సమీకరించాడు. అలాగే దాశరథి తన కవితల్లో స్నేహహస్తం చాచి చాటుగా వెన్నుపోటు పొడిచిన వారి కుట్రను బట్టబయలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ను రెండు ముక్కలుగా చేయాలనే రెండు ఏర్పాటు ఉద్యమాలలో ఐక్యత కోసం బలమైన కంఠంతో ప్రబోధించాడు. 1971లో తూర్పు పాకిస్తాన్ ప్రజల స్వాతంత్ర కాంక్షను బలపరుస్తూ బంగ్లాదేశ్ ఉద్యమానికి వైతాళిక గీతాలు పాడుతూ సమరం సాగించి ఘనమైన విజయం పొందినాడు. మొదటి నుండి వీరి కవితా వస్తువు ప్రజలు వారి సుఖదుఖాలు ప్రజలను దేశాన్ని జాతీయోద్యమాన్ని అంటిపెట్టుకుని తమ కళాన్ని నడిపించిన గొప్ప రచయిత స్వాతంత్ర యోధుడు దేశభక్తుడు మృత్యువుకు భయపడకుండా నాటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో హింసలకు గురి అయినాడు. రాజకీయాల్లో సాహిత్యం భాగం కావడం నేరం కాదు అనే వాదన కూడా బలంగా ఉంది. తాను సాంఘిక దురన్యాయాలను నిర్మూలించాలని ఆవేదన పడ్డాడో వాటి నిర్మూలనకి ఒక రాజకీయ పక్షం వైపు ప్రచారం సాగిస్తే కవి తన శిల్పాన్ని తప్పకుండా ఆ పక్షానికి అంకితం చేసి తీరుతాడు అని అంటాడు శ్రీశ్రీ. ఎవరి అభిప్రాయాలకు బలం చేకూర్చే సిద్ధాంతాలను వారు నమ్మిన సామాజిక స్పృహ సాహిత్యంలో ఉండాలన్న వాదంలో మాత్రం అభిప్రాయ భేదం లేదు. సామాజిక స్పృహ దాశరథి గారి ప్రతి రచనలో మనకు కనిపించిన తిమిరంతో సమరంలో అభ్యుదయ కవిత్వాదర్శాలు మనకు విరివిగా కనిపిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని సామ్యవాదాన్ని దుష్టశక్తులు కూలదోసేందుకు ప్రయత్నించడాన్ని దాశరథి నిరసించాడు. సమాజంలో నోట్లను పంచి ఓట్లను పొందే కుటిల రాజకీయాన్ని అసహించుకున్నాడు. దోపిడీ దౌర్జన్యం పట్ల తన జుగుప్సను తెలియజేశాడు. అక్షర నక్షత్రమాల అనే ఖండికలో ప్రజాస్వామ్య సామ్యవాద ధ్వజం ఎగురగలగాలి, ఉగ్రవాద రుగ్ణబాధ తొలగాలి, శాంతివేద సామ్యవాద కాంతిరేక వెలగాలి, అహింసాయుత మార్గాన్ని వరించాల్సిందిగా యువతను మేల్కొల్పుతూ హింసను అవలంబించడము ధ్వంసం కావడము అభిలషణీయం కాదని చెప్తాడు. హింస దౌర్జన్యాలను వ్యతిరేకించడము యుద్ధోన్మాదాన్ని గర్హించడము శాంతియుతంగా వాటిని మానిపించేందుకు కవి చేసిన ప్రయత్నం అద్భుతం. వ్రణాల తోరణాలు అనే కవితలో యుద్ధ విముఖత మానవతావాదంతో కలిసి తీవ్రంగా వ్యక్తమయ్యింది. దయాహీన మానవ మనోమరుభూమిలో కృపావృష్టి కురిపిస్తాను, కవితాంబోధర గణాలతో తుపాకుల నోరు మూయిస్తాను, బాంబుల చెంపలు వాయిస్తాను, నా అరుణారుణ హృదయ కలశాలలో తోరణాలతో అవనిని ఆనందభవనంగా కలకలలాడిస్తాను, హింసా దౌర్జన్యాలను వ్యతిరేకించడము యుద్ధోన్మాదాన్ని గ్రహించడము శాంతియుతంగా వాటిని మాన్పించేందుకు కవి చేసిన ప్రయత్నం ఇందులో వివరించబడింది. పసిపాపలు, పడతులు, విద్యార్థులు, యువకులు, రైతులు, కార్మికులు, వృద్ధులు, విద్వాంసులు, లక్షల మందిని పుట్టిన పెట్టుకునే యుద్ధము వియత్నాం, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్ ఎక్కడైతేనేమో అది మారణహోమం సృష్టిస్తుంది. అందుకే ఇలా అంటాడు, ఇంకుతున్న మానవుడా ఇకనైనా మేల్కాంచు, తుపాకీల హతం చేసి కృపాకీల వెలిగించు, యుద్ధం మానవ జాతిని సమూలంగా నాశనం చేసే ప్రమాదం ఉంది, కావున నాగరిక ప్రపంచం అనాగరిక యుద్ధాలను వ్యతిరేకించాలని వాటిపై ధనం ఖర్చు చేయరాదని తన తిమిరంతో సమరమనం ఖండికలో ఇలా వెల్లడించారు. కూడులేని కోట్ల జనులు గోడుగోడుమంటుంటే కోట్ల ధనం ఆయుధాల కొరకు ఖర్చు చేశారు. యుద్ధ విముఖత శాంతి కాముఖత అన్నవి నాణానికి రెండు ప్రక్కలు. యుద్ధాన్ని వ్యతిరేకించడం అంటే శాంతిని కాంక్షించడమే. అనేక కవితలలో దాశరథి తన ప్రయత్నాన్ని వెల్లడించాడు. అభ్యుదయ కవిత్వంలో యుద్ధ విముఖత కూడా ప్రధానమైనదే అని భావిస్తే దాశరథి గారి యుద్ధ విముఖత శాంతి కోరిక దాదాపు తిమిరంతో సమరంలోని ప్రతి ఖండికలో మనకు కనిపిస్తాయి. నీవు రాకుండా బాంబులతో పకడ్బందీగా గోడలు కట్టించే వారికి
నీవు గగనాలు దాటి రాగలవని తెలియదు అంటూ శాంతి అంతటా నెలకొందని కవి తన ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేశాడు. కవి అయిన దాశరథి అన్యాయం అక్రమంతో తన సమరమని ఎక్కడయ్యే అన్యాయం జరిగినా తన కవితల ద్వారా సమరం చేశాడు. విడిపోవుట చెడిపోవుట విడిపోవుట పడిపోవుట అంటూ ఈనాటి యువ తరానికి రాష్ట్ర సమైక్యతను కాపాడవలసిందిగా అవసరం ఉందంటూ 2 దశాబ్దాల క్రితమే చాటిన మహాకవి విడిపోవుట చెడిపోవుట విడిపోవుట పడిపోవుట కలిసి ఉంటే గెలుచుకొనుట తెలుగు విలువ తెలుసుకొనుట అభ్యుదయ భావాలు కలిగి రచయిత పట్ల రాష్ట్రానికి దేశానికి జాతికి గౌరవం లభించింది. వసుదైక కుటుంబమనుడు స్వప్నం ఉన్నది, అది సత్యం కాగలదను ఆశ ఉన్నది. అట్టి వేళ ఆంధ్రజాతి అల్లరి పాలవుతుందా, విశాలతను మర్చిపోయి వెదితలలు వేస్తుందా అని విడిపోవడంలోని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సమైక్యాంధ్రం యొక్క ఆవశ్యకతను బోధించాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కవితా ఖడ్గం ధరించి తిమిరంతో సమరం జరిపిన మహాకవి దాశరథి వీరి రచనా నైవిద్యము అనితర సాధ్యము, అది సారస్వత హరివిల్లు. తిమిరంతో సమరంలో మరియు దాశరథి అన్ని రచనల్లో మానవతా పరిమళం, మట్టి వాసనలు మానవాభ్యుదయము యశోదయము దర్శనమిస్తాయి. చూడగల శక్తిగల నయనాలు, అణువులు అఖిల జగము కణజాలు, ఎగురగల భావనా విహంగాలు, అందుకొనజాలు కోటి స్వర్గాలు. విప్లవోన్ముఖుడైన దాశరథి కవితలు క్రమంగా చల్లారి శాంతి ప్రస్థానం చేయడం అతని కవితా పరిణామగతిని తెలియజేస్తుంది. నీవు రావని అబద్ధాలాడిన మృడుకు ప్రౌఢాంగన పాదతాండవంతో దోహదం చేయించి పూలు పూయించి నీ ఉన్నావని నిరూపిస్తాను అంటూ ప్రపంచంలో శాంతి అనువనూన ఉందని అది నిరూపిస్తానని అన్నాడు. శాంతి దేవికి స్వాగతం పలికిన తీరు, ప్రాధేయపడుతూ ఆహ్వానించిన విధానంలోని మానవతా దృష్టి మనస్సును కదిలిస్తుంది. అశాంతిని అరాచకాన్ని అన్ని దిశలా వ్యాపింపజేసి ఆ విశాల హృదయాలపై దాడి చేయండి గలాలతో, ఆ విషయాలను దండించండి కళలతో అని సమాజంలోని దుష్టశక్తులను అశాంతిని అరాచకాన్ని మీ కళలతో గలాలతో దాడి చేసి ఆ విష హృదయాలను దండించమని కోరుతూ మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి, లోకానికి నిజం తెలియజేయండి అంటూ పాఠక లోకాన్ని కళ్ళు తెరవమని ఉద్బోధించాడు. ఈ తిమిరంతో సమరము అభ్యుదయ కవిత్వ లక్షణాలకు లక్ష్యప్రాయమైన కవితా సంపుటి. లోకంలో పీడించడము హింసించడము కొందరికి ఇష్టం, అందుకే అంటాడు కవి, సరస్సులో జల వలయాలు, ఉషస్సులో హిల వలయాలు, మనస్సులో విష వలయాలు. ఆ వలయాలే విశ్వంలో హింసను ప్రేరేపించేవి. ఇలాంటి విషయాలే తిమిరాలు. వాటిపై దాడి చేయడం అంటే తిమిరంతో సమరమే. ఆ విషయ వలయాలను దండించండి కళలతో అంటాడు కవి నిర్భయంగా. అభ్యుదయ కవిత్వంలో సమకాలీన పరిస్థితులను విమర్శ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సమాజంలోని విద్రోహ శక్తుల గురించి సాహిత్యం ద్వారా సమాజానికి తెలియపరిచి సమాజాన్ని బాగు చేయడం అభ్యుదయ కవిధ్యేయం. మహాకవి దాశరథి సమాజంలోని తిమిరాన్ని సహించలేదు. సమాజంలోనే కాదు, రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో వ్యాపించిన చీకటిని తొలగించడానికి కంకణం కట్టుకున్న దాశరథి తన కలంతోనే ఆ భావాలను ప్రజలకు నూరిపోశాడు. భవిష్యత్తు ఎలా ఉండకూడదో గమ్మత్తుగా చెప్పాడు. భవిష్యత్తు ఎలా వచ్చినా స్వాగతం చెప్పలేను, రోగిని రాగిని చేయలేని నర్సుల రేసులో గెలుపొందలేని హార్సుల, కలకలలాడలేని ఖాళీ పర్సుల, జీవం లేని ప్రీ పర్సుల భవిష్యత్తుకు స్వాగతం పలకలేను. వర్తమానం భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. అయితే అందరూ పురోగమనం సాగించాలని చెప్పడం ఈ అభ్యుదయ కవి భావ పరంపరలో ఒకటి. నాయనమ్మల నడ్డి వంగిపోయి వస్తే ప్రేయసిలా భావించి చేయి సాచలేను అంటూ విచిత్రమైన పదజాలంతో పదచిత్రాలతో పాఠకుని తన మరణం చేసుకుంటాడు దాశరథి. ఉత్తమ భావకుడు, అతనిలోని అభ్యుదయ భావాలకు ప్రతిరూపమే ఈ తిమిరంతో సవరము. భావానికి తగిన భాష ఆయన స్వంతం. కవి కలం ఎన్ని వేల మందినైనా ఎదుర్కొని సాధించగలదు, దాని ప్రభావానికి అందరూ లొంగిపోవాల్సిందే. లోకం చుట్టూ ఇంతగా పేరిన తిమిరం మీద సమరం చాటుతున్న నేను కాంతి బిందువును, విక్రాంతికి ఆత్మబిందువును అంటూ కాంతిహేమం వీరి కావ్యం నిండా పండించగలిగారు. పలాశ కుసుమాలు అనే కవితలో అన్నలారా తమ్ముళ్ళారా అవని అమనివిరి కొమ్మలారా, మీ రుధిరంతో వసంతాలాడిన నియంతలను వారిని బలపరిచిన హంతలను కాలం విషనాగై కాటేయక మానదు అంటాడు దాశరథి. మానవులను ఎంతో ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు అని ఈ సంబోధన వల్ల మనకు తెలుస్తుంది. ఎంతో హృద్యమైన సంబోధన, మనసు నిండా కారుణ్యం తొణికిసలాడే మహామనిషే ఆ మాట రాయగలడు. శాంతికాముకుడైన కవి
అసహించుకునే వాటిలో అంగస్త్రాలు కూడా ఒకటి. దాశరథి భావధారల్లో యుద్ధ విముఖత స్పష్టంగా కనిపిస్తుంది. కర్ర తుపాకీలతో కుర్రవాళ్ళు ఆడినట్లు పేలని అనుభవములతో విశ్వమాడుకోవాలి అని తమాషాగా అంటాడు. యుద్ధ విముఖత ఉన్నవాడు మళ్ళీ తిమిరంతో సమరం అంటే కొంత వింతగానే ఉంటుంది. కానీ ఈ సమరము కవిత్వ యుద్ధంతో మనస్సుల మీద చేసే యుద్ధం. అభ్యుదయ కవి శ్రామిక జన పక్షపాతి, ధనిక పక్షానికి అతడు చుక్కెదురే. విధికి నిధికి, అధికారానికి విలువ తరగాలి, పనికి విలువ పెరగాలి. మనీ విలువ తరగాలి, పని విలువ పెరగాలి, డబ్బు విలువ తరగాలి. శ్రామిక వర్గం ప్రజలకు తన అభ్యుదయ భావాలతో పట్టం కట్టాడు దాశరథి. తెలుగు జాతి అంతా కలిసి ఉండాలని ఆశించే సమైక్యవాది దాశరథి. నిజానికి అభ్యుదయ కవి వసుదైక కుటుంబవాది కూడా అతను. ఆంగ్లేయులు నిజాం నవాబు తెలుగు జాతిని వేరు చేశారు. అది ఒకటి కావాలని తహతహలాడిన దాశరథికి తిరిగి ఏర్పాటు ఉద్యమాలు బాధ కలిగించినవి. ఆ తరుణంలో అతడు తన కలంతో నదులు జాతీయ సమైక్యానికి దోహదం చేస్తాయని తెలియపరిచాడు. గోదావరి దివ్యజనని నీది కాదా, కృష్ణానది ప్రియసోదరి నీది కాదా అని గోదావరి నురుగులు, కృష్ణమ్మ పరుగులు, తుంగభద్ర తరంగులు, మంజీరా మెరుగులు ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని తాపత్రయపడినాడు. క్షీరసాగరం చూచిన వారు కలరో లేరో గాని నాగార్జున సాగరము నయనానందకరమని క్షీరసాగరం అనే కవితలో కృష్ణనాడి నిరుపేతల కృష్ణబాబి నట్టివారు విష్ణువు కంటే ఘనులని వేయి నోళ్ల చాటేంతులు అని కృష్ణ నీటిని కడుపుకు ఇంత తిండి పెట్టి కరుణచూపు సాగరమన్నాడు. దేశంలోని దారిద్ర్యం ఎంత దుర్భరంగా ఉందో దీపావళి నాడు కవికి స్ఫురించడము వింతైన విషయం. గుక్కెడు గంజినీరు లేని నేను దీపావళికి తైలం ఎక్కడతేను అని బీద ప్రజలకు వేసే ప్రశ్న తానే వేస్తాడు. అయినా దీపావళులు దేశంలో గొప్పగానే జరుపుకుంటున్నారు కదా. ఆ దీపావళిలో దీపాలను మించిన కోపాలు దీనుల గుండెల్లో మండుతున్నాయని కవి హెచ్చరిస్తాడు. కవి నిరాశావాది కాదనడానికి ఆ హెచ్చరికే నిదర్శనం. నీవు నా చింతని హవనిల్లు వేళ, ఈ ఆనిత్య మిథ్యా జగమెందుచేత నిత్యమై సత్యమై తోచు, నిన్నుగాంచి గుండెలో కోటి దీపాలు కులికినేడు. దేశంలో పరిస్థితులన్నింటినీ కవి చూచి బాధపడి ఆకాశాన్నంటిన ధరల హైడ్రోజన్ బెలూన్ వలె నేల మీదకి ఏనాటికీ వాలదు అని పెరుగుతున్న ధరల గిరల శిరాలు వంచేవారు కనరారీ దేశంలో గనులంతా ఆవేశంలో అని నిరాశను వ్యక్తం చేశాడు. డబ్బు రొబ్బురాయి కింద నలిగే డాబుసరి సమాజం కన్నా రెక్కాడితే డొక్కాడి నిరుపేదల నిండు గుండె మిన్న అంటాడు. గడియారం నడవని పాతకోట గోడ కన్నా సూర్యుడిని ఉరికించే ఫ్యాక్టరీ కూత మిన్న అని చాటుతాడు కవి. తన స్వామిక సమాజాన్ని సమజీవన మహత్యాన్ని తూచి చూపించగల కవి దాశరథి. సత్యగుణాన్ని మెచ్చుకునే సాధువు దాశరథి. మరి తిమిరంతో ఎలా సమరం చేయగలడంటే కలం చేత పట్టుకుని తల నేలకు కొట్టుకుని విశ్వసించి లాభమేమి, విశ్వ ప్రజా హృదయాన్ని విజృంభించని, శాంతిపైన విశ్వాసం గంతులేయని యుద్ధాలను కోరువారి ఊపిరి స్తంభించని తాము పేర్చుకున్న బాంబుల గుట్ట కింద తమనే నలిగి చావని, భయంకర మారణాయుధాలు నశించి శుంకర సుందర శాంతిదేవత హసించి లోకాన చీకటి బెదిరిపోని, కాంతి ప్రాకారాలు పెరిగిపోని, పిరికివాడు కత్తి పట్టి నరుకుటకై వస్తాడు, మూర్ఖుడు హింసించబోయి ముందు తానే చేస్తాడు అనే సత్యాన్ని నమ్మిన కవి దాశరథి. రజస్తమో గుణాలతో విజయం సాధించినవాడు, సత్యగుణంలో నిజముగు సత్తువ ఉంది తెలుసుకోండి. తిమిరావృత మహావనికి తేజోరాశి మహాత్ముడు, ఆ సత్యకానన సీమను సత్యాన్వేషి మహాత్ముడు అని గాంధీజీని శక్తివంతుడుగా కీర్తిస్తాడు. అతడొక్కడే ఈ జగతికి ఆశాజ్యోతి, అతడే ఈ కవిగలమున ఆనందగీతి, విశ్వానికి శాంతి కూర్చు విజ్ఞాని అతడే, మాయాజాలము ఊడ్చే మహామౌని అతడే అని గాంధీజీ అడుగుజాడలలో నడవవలెనని ప్రతి హృదయంలో గాంధీజీ భావాల పట్ల ఇష్టాన్ని పెంపొందించారు. ప్రతి ఒక్కరూ మహాత్ముడు కావాలని ఆశించారు. ప్రతి ఎదలో మహాత్ముడే ప్రతిష్ఠుడు కావాలి, అతని అడుగుజాడలందు అఖిల జగం నడవాలి. థ్యాంక్ యూ.